Hi friends, మీరు చూస్తున్నారు హర్షస్ క్రియేషన్స్ YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు తెలియని కొన్ని వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న 3 డాట్స్ బటన్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ఫస్ట్ ఆప్షన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రైవసీ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, కొంతమంది వాట్సాప్ స్టేటస్ పెట్టినప్పుడు ఆ స్టేటస్ని కొంతమంది చూడాలనుకుంటారు. అలా ఎలా చేయాలంటే, మీకు ఇక్కడ స్టేటస్ అని అనిపిస్తుంది చూసారా, స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఒక వాళ్ళ కాంటాక్ట్స్లో ఉన్న వారు మాత్రమే వారి స్టేటస్ని అనేది చూడగలుగుతారు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అని ఉంటుంది, అంటే వారి కాంటాక్ట్స్లోనే, కాకపోతే ఎవరైతే చూడద్దనుకుంటున్నారో వారి కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని కింద కనిపిస్తున్న డన్ బటన్ మీద క్లిక్ చేయాలి. థర్డ్ ఆప్షన్ ఏంటంటే, ఓన్లీ షేర్ విత్ అని కనిపిస్తుంది. ఈ ఓన్లీ షేర్ విత్ ఏంటంటే వారి కాంటాక్ట్స్లోనే, కాకపోతే కొందరే చూసేటట్టు పర్మిషన్స్ ఇవ్వచ్చు, అంటే వారు కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని కింద కనిపిస్తున్న డన్ బటన్ మీద క్లిక్ చేస్తే వారు పెట్టిన స్టేటస్ ఓన్లీ కొంతమందే చూడగలుగుతారు, అది కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్స్ మాత్రమే. సెకండ్ ట్రిక్ ఏంటంటే, మీకు ఇక్కడ చాట్స్ అని కనిపిస్తుంది చూసారా, చాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీడియా విజిబిలిటీ అని కనిపిస్తుంది చూసారా. ఇదేంటంటే, చాలామంది మొబైల్స్లో వాట్సాప్లో వచ్చిన వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, వాళ్ళ మొబైల్ గ్యాలరీలోకి రావు. ఎందుకంటే డిఫాల్ట్గానే ఈ మీడియా విజిబిలిటీ అనేది వారి మొబైల్లో ఆఫ్ చేసి ఉంటుంది. ఇదాన్ని ఎనేబుల్ చేసుకుంటే వారి వాట్సాప్లో వచ్చే వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఆటోమేటిక్గా వాళ్ళ గ్యాలరీలోకి వస్తాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, మీకు ఇక్కడ కింద యాప్ లాంగ్వేజ్ అని కనిపిస్తుంది చూసారా, ఇదాన్ని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ వాట్సాప్లో మీకు ఏ లాంగ్వేజ్లో రన్ కావాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకున్నారు ఆ లాంగ్వేజ్లో వాట్సాప్ అనేది వస్తుంది. ఈ వాట్సాప్ అనేది డార్క్ థీమ్లో కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది చూసారా, నోటిఫికేషన్స్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మెసేజెస్ అని కనిపిస్తుంది. ఈ మెసేజెస్ కింద మీకు నోటిఫికేషన్ టోన్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ టోన్ అంటే ఇప్పుడు మీ వాట్సాప్ మెసేజెస్ వచ్చినప్పుడు టోన్ వస్తుంది కదా, ఆ టోనే. ఇదాన్ని ఎలా చేంజ్ చేయాలంటే, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూస్ అన్ యాక్షన్ ఉంటుంది, మీకు నచ్చిన రింగ్ టోన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే మీ రింగ్ టోన్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ గ్రూప్స్ కింద కూడా ఉంటుంది, అంటే పర్టికులర్గా మీరు ఏదంటే నేను గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్లో పెట్టిన మెసేజెస్ అప్పుడు కూడా వేరే రింగ్ టోన్ అలా వచ్చేటట్లు సెట్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ టోన్ అనేది సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, మీకు వాట్సాప్ వాయిస్ కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ వచ్చినప్పుడు మీకు ఇక్కడ కింద రింగ్ టోన్ అని అనిపిస్తుంది సరే, దీని మీద క్లిక్ చేసి మీ రింగ్ టోన్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, మీకు ఇక్కడ ప్రైవసీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఫోటోని ఎవరెవరు చూడగలరో సెట్ చేసుకోవచ్చు.
నోబడీ అంటే ఎవరు చూడలేరు మీ ప్రొఫైల్ ఫోటో అనేది. మై కాంటాక్ట్స్ అంటే ఓన్లీ మీ కాంటాక్ట్స్ ఉన్నవారే, ఎవరివన్ ఎవరైనా చూడవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, మీ వాట్సాప్లో వాల్పేపర్ రావాలనుకుంటున్నారు, ఆ వాల్పేపర్ రావాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ వాల్పేపర్ అని అనిపిస్తుంది సార్, వాల్పేపర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ అనిపిస్తాయి. మీరు నో వాల్పేపర్ అని సెట్ చేసుకోవచ్చు, లేకపోతే గ్యాలరీ, లేకపోతే సాలిడ్ కలర్, వాట్సాప్ లైబ్రరీ, లేకపోతే డిఫాల్ట్. మీకు నచ్చిన ఫోటో అయితే గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోండి, సాలిడ్ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను సాలిడ్ కలర్ బ్లూ సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కలర్ అయితే సెట్ చేసుకున్నారో వాల్పేపర్ ఆ కలర్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.